నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనకి ఈ ప్రకృతి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు మనకి ఈరోజు ఇచ్చింది. కానీ కృత్రిమ జీవన విధానానికి అలవాటు పడిపోయి మనం తయారు చేసుకున్నటువంటి సాంకేతిక పరికరాలు, వస్తువులే మనకి పరమావధిగా మారిపోయి ప్రకృతిని దూరంగా పెట్టడం మొదలెట్టాం. ఎప్పుడైతే ప్రకృతి నుంచి దూరంగా జరుగుతూ ఉన్నామో రోగాలకి దగ్గరగా వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రకృతికి దగ్గరికి రావడం అలి అంటే జనానికి ఆ ప్రకృతి యొక్క విలువను తెలియజేయాలి. ఆ విలువను తెలియజేయాలనే సదుద్దేశంతో మేము ఔషధ మొక్కలను గురించి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మన గ్రామాల్లో మీరు చూసుకుంటూ ఉంటే కనుక పంట పొలాల్లో గుంట గలగర అనేటువంటి ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. దీన్ని చాలామంది పూర్వం కూరగా వండుకొని తినేవారు. ప్రతి వాళ్ళకి దీని గురించి పల్లెటూరులో తెలుస్తుంది. ఈవెన్ పట్టణాల్లో కూడా రైతు బజార్లో నేను చాలా దగ్గర చూశాను. అయితే దీన్ని ఎక్లిప్టా ఆల్బా లేదా ఎక్లిప్టా ప్రోస్టేటా అని అంటారు. ఇది ఆస్టరేసీ కుటుంబానికి చెందింది. ఈ ఫ్లవరు, ఈ సీడ్స్ మేము మీకు చూపించడం జరిగింది. ఇందులో ప్రతి భాగం కూడా ఔషధంగా ఉపయోగపడుతుంది. వేళ్ళ నుంచి ఆకుల వరకు పంచాంగాలు కూడా దీంట్లో ఔషధంగా ఉపయోగపడతాయి. దీన్ని సంస్కృతంలో భృంగరాజ అని అంటారు. మీరందరూ కూడా ఈ భృంగరాజ తైలం అనే పేరు వినే ఉంటారు. దాన్ని దీన్నుంచే తయారు చేస్తారు. చాలా సులభంగా ఈ నువ్వుల నూనెలో ఈ భృంగరాజని రసాన్ని కలుపుకొని మనం భృంగరాజ తైలం చేసుకుంటే కనుక ఇది స్త్రీలలోకి, శిరోజాలకి, అదేవిధంగా చర్మ రోగాలు వచ్చినప్పుడు ఈ తైలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నేత్ర సంబంధించిన, అదేవిధంగా కంటి సంబంధించిన సమస్యలకు కూడా ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. మనకి చాలామందికి కడుపులో పురుగులు, క్రిములు చేరడం అనేది జరుగుతుంది. ఇంటెస్టైనల్ వామ్స్ అని అంటారు. అటువంటి సందర్భంలో ఈ భృంగరాజు యొక్క స్వరసాన్ని క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం సమానంగా కలుపుకొని 5 ml సరి సమానంగా తీసుకుంటే పరగడుపును కనుక ఈ పొట్టలో ఉండేటటువంటి పురుగుల్ని ఇది బయటికి పంపించేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణం దీంట్లో ఉంది. అలాగే ఈ భృంగరాజు మొత్తాన్ని కూడా పేస్ట్గా చేసుకొని ఎక్కడైనా గాయాలు కానీ చర్మ రోగాలు కానీ ఉంటే వాటిపైన దీన్ని అప్లై చేస్తే కనుక ఆ రోగాలను తగ్గించేటటువంటి గుణం దీనికి ఉంది. ఈ ఆకును మనం కాసేపు పట్టుకొని ఇలా నలుపుతూ ఉంటే ఈ చెయ్యి నల్లగా అయిపోతుంది. అందువల్ల దీన్ని హెయిర్ డైగా వాడుతూ ఉంటారు. అదేవిధంగా కఫ సంబంధిత ప్రకోపం వలన కంటి రోగాలు వచ్చేటప్పుడు దీన్ని ముద్దగా చేసి ఒక కాటన్ వస్త్రంలో పెట్టి మూసి ఉన్న కళ్ళపైన దీన్ని ఉంచితే దీన్ని ఐ పౌల్టిస్ అంటారు. ఆ కంటిలో ఉండేటటువంటి రోగాలను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా చర్మ రోగాలు, ఎలర్జీ ఇటువంటి సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ కూరని నిరంతరం ఎవరైతే వండుకొని తింటారో చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. దీని స్వరసాన్ని తీసుకోవటం ద్వారా, దీని కూరగా తీసుకోవటం ద్వారా రక్తాన్ని పెంచేటటువంటి గుణం దీంట్లో ఉంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తం యొక్క నాణ్యతను కూడా పెంచి బ్లడ్ ప్యూరిఫైయర్గా ఇది పనిచేస్తుంది. ఎవరైతే సంవత్సరంలో ఒకసారి ఈ గుంట గలగర, తెల్లగలిజేరు, కామంచి కూర తీసుకుంటారో దీన్ని పప్పులో వండుకొని ఆకుకూరగా తీసుకోవచ్చు. ఎటువంటి రోగాలు కూడా రాకుండా చాలా హాయిగా ఉండేందుకు ఇవి తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ గుంట గలగర కషాయం చేసుకొని ఆ కషాయంతో మనం నోరు పుక్కలిస్తే కనుక నోట్లో చిగుల నుంచి చీము కారడం, రక్తం స్రవించడం, దంతాలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ ఆల్టర్నేటివ్ ఫుడ్ రీసోర్స్ ఇది. పూర్వకాలంలో వీటిని ఆహారంగా వాడేవారు. పెరిగిన నాగరికత మూలంగా మన ఆహార వనరుల నుంచి కూడా మనం దూరం అయిపోయి విదేశీయులు ఏవైతే తింటారో ఆ పిజ్జా బర్గర్లు తినడానికి అలవాటు పడిపోయాం. కాబట్టి పూర్వీకులు వినియోగించుకుని ఈ అద్భుతమైనటువంటి కూరల్ని మనం ఆల్టర్నేటివ్ ఆహార పదార్థాలుగా మన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం.